బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇద్దరు ఛాలెంజ్లు విసురుకుంటున్నారు. డ్రగ్స్ వాడేవారికి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే దీనికి సమాధానంగా నార్కోటిక్ పరీక్షలు చేయించుకోవడానికి తాను సిద్ధమని, రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటే తాను కూడా చేయించుకుంటానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా సవాల్ విసిరారు. దేశంలోని యువతకు డ్రగ్స్పై అవగాహన కల్పించేందుకు తాను కొండా విశ్వేశ్వరరెడ్డి కలిసి వైట్ ఛాలెంజ్ను ప్రారంభించామని, ఇద్దరం కలిసి కేటీఆర్ కోసం వేచి చూస్తూ ఉంటామని ట్వీట్ చేశారు. రేవంత్ ట్వీట్కు కేటీఆర్ అదే స్థాయిలో స్పందించారు. ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో టెస్ట్ చేయించుకోవడానికి తాను సిద్ధమని, రాహుల్ గాంధీ కూడా టెస్టులకు రావాలని సవాల్ విసిరారు. చల్లపల్లి జైల్లో గడిపిన వ్యక్తులతో సవాల్ స్వీకరించటం తన స్థాయి కంటే చాలా తక్కువని అన్నారు. నార్కోటిక్ పరీక్షల్లో తనకు క్లీన్ చిట్ వస్తే బేషరతుగా క్షమాపణలు చెప్పి పదవులకు రాజీనామా చేస్తారా అని ఛాలెంజ్ చేశారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు. వీరిద్దరి ఛాలెంజ్లతో ఈరోజు ట్విట్టర్ హీట్ ఎక్కింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, రేవంత్ రెడ్డికి అలాగే కేటీఆర్కి మధ్య ట్విట్టర్ వార్ జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది, దీని గురించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ గోవర్ధిని. డ్రగ్స్కి సంబంధించి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరడం జరిగింది. ఈరోజు మరికాసేపట్లో మధ్యాహ్నం 12 గంటలకు గన్ పార్క్ వద్దకి రావాలంటే కూడా మంత్రి కేటీఆర్తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి వైట్ ఛాలెంజ్ విసిరడం జరిగింది. ముందు నుంచి కూడా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డ్రగ్స్ విషయానికి సంబంధించి ఒకవైపు టాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖులతో పాటు మరొకవైపు టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకి ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి ప్రమేయం ఉందంటూ కూడా ఆయన ముందు నుంచి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తాజాగా టాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖులకు సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈడీ విచారణకు సంబంధించి ప్రభుత్వం సహకరించడం లేదంటూ కూడా మరొకవైపు రేవంత్ రెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి. మరొకవైపు దీనికి సంబంధించి హైకోర్టులో ఇప్పటికే రేవంత్ రెడ్డి కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఈడీకి సంబంధించి సహకరించడం లేదంటూ కూడా కేసు వేయడం జరిగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు గ్రీన్ ఛాలెంజ్ జరుగుతున్న నేపథ్యంలో మరొకవైపు యువత అంతా కూడా డ్రగ్స్కి బానేస అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వైట్ ఛాలెంజ్ని స్వీకరించాలంటూ కూడా రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ని విసిరడం జరిగింది. దీనికి సంబంధించి మరికాసేపట్లో రేవంత్ రెడ్డితో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా వైట్ ఛాలెంజ్ని స్వీకరించడం జరిగింది. రేవంత్ రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డి గన్ పార్క్ మరికాసేపట్లో చేరుకోవడం జరుగుతుంది. మరొకవైపు ఈ అంశాన్ని అంతటికి సంబంధించి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. నేను ఢిల్లీ ఎయిమ్స్లో టెస్టులకి రెడీగా ఉన్నాను, మీ రాహుల్ గాంధీ కూడా ఎయిమ్స్లో టెస్టులు చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా రేవంత్ ట్వీట్ చేయడం జరిగింది. ఢిల్లీ ఎయిమ్స్లో నేను టెస్ట్ చేయించుకున్న తర్వాత నాకు క్లీన్ చిట్ వస్తే రేవంత్ రెడ్డి అన్ని పదవులకి రాజీనామా చేసి నాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరొకవైపు ట్వీట్కి సంబంధించి ఇప్పటికే చెర్లపల్లి జైలుకి సంబంధించినటువంటి వారితో నేను ఛాలెంజ్కి రాను, నేను ఎయిమ్స్లోనే టెస్టులు చేయించుకున్నానంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా లైవ్ డిటెక్టర్ పెట్టి ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి రేవంత్ రెడ్డికి లైవ్ డిటెక్టర్ టెస్ట్కి సిద్ధంగా ఉన్నారంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. ఈ ట్వీట్కి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా రీట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించేందుకు మాత్రమే ఈ వైట్ ఛాలెంజ్ని స్వీకరించాలంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరొకవైపు నేను లైవ్ డిటెక్టర్ టెస్ట్కి సిద్ధంగా ఉన్నాను, మీ
కేసీఆర్తో పాటు కేటీఆర్ వీరంతా కూడా సహారా కుంభకోణంతో పాటు ఏసీకి సంబంధించినటువంటి కుంభకోణంతో పాటు సిబిఐకి సంబంధించినటువంటి కేసులకు సంబంధించి మీరంతా కూడా లైవ్ డిటెక్టర్ టెస్టులకి సిద్ధంగా ఉన్నారంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం మనం గన్ పార్క్ వద్ద ఉన్నాం. గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి చూపించే ప్రయత్నం చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక్కొక్కరుగా ప్రస్తుతం గన్ పార్క్కి చేరుకుంటున్నటువంటి విజువల్స్ చూడవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలంతా కూడా గన్ పార్క్కి చేరుకున్నారు, ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వైట్ ఛాలెంజ్కి సంబంధించి మరి కాసేపట్లో కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా గన్ పార్క్కు చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు లైవ్ డిటెక్టర్కి సంబంధించి రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. కాబట్టి కేటీఆర్ దీని మీద ఎటువంటి ట్వీట్ చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులంతా కూడా గన్ పార్క్కి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మరి కాసేపట్లో 12 గంటల సమయంలో గన్ పార్క్కి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. నేను గన్ పార్క్కి చేరుకోబోతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కూడా రావాలి. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో మన రక్త నమూనాలతో పాటు తల ఎంట్రుకలు అన్నీ కూడా ఇస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మీరంతా కూడా సిద్ధంగా ఉండాలి, 12 గంటలకి గన్ పార్క్ రావాలంటూ కూడా సూచించడం జరిగింది గోవర్ధన్. అయితే నాగేంద్ర, మరి వైట్ ఛాలెంజ్లో భాగంగా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళి టెస్టులు చేయించుకుందామని చెప్పి రేవంత్ రెడ్డి అంటడం జరిగింది. అయితే కేటీఆర్ విసిన సవాల్కి, అంటే ఓటుకు నోటు కేసులో కేటీఆర్ విసిన సవాల్కి మరి రేవంత్ రెడ్డి ఎలా స్పందించారు? కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ఇచ్చినటువంటి ఛాలెంజ్కి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా మరొక ఛాలెంజ్ విసిరడం జరిగింది. ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి రేవంత్ రెడ్డి లైవ్ డిటెక్టర్ టెస్ట్కి సిద్ధంగా ఉన్నారంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా, నేను లైవ్ డిటెక్టర్ టెస్ట్కి సిద్ధంగా ఉన్నాను, నాతో పాటు కేసీఆర్తో పాటు కేటీఆర్ ఇద్దరు కూడా సహారా గ్రూప్తో పాటు ఈఎస్ఐ సిబిఐ కేసులకు సంబంధించి మీరు కూడా లైవ్ డిటెక్టర్ టెస్టులకి సిద్ధంగా ఉన్నారా అంటూ కూడా రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సవాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గోవర్ధని. అయితే ప్రస్తుతం మరి గన్ పార్క్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అంటే గన్ పార్క్ దగ్గరికి కొండా విశ్వేశ్వరరెడ్డి చేరుకున్న తర్వాత అంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది? దానికి సంబంధించిన కార్యకర్తలు ఏమంటున్నారు అక్కడ? ఇప్పటికే కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా చెప్పడం జరిగింది, నేను వైట్ ఛాలెంజ్ని స్వీకరించాను. యువతంతా కూడా ఇప్పటికే డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైట్ ఛాలెంజ్ని స్వీకరించి ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి దాని నుంచి ప్రజలకి విముక్తి కలిగించాలంటే వైట్ ఛాలెంజ్ని స్వీకరించాలి. దానిలో భాగంగా నేను 12 గంటలకి గన్ పార్క్ రాబోతున్నట్లు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డితో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా గన్ పార్క్ చేరుకోబోతున్నారు కాబట్టి వారిద్దరు కూడా తమ రక్త నమూనాలకు సంబంధించి ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో తలనీలాలతో పాటు మరొకవైపు రక్త నమూనాలను కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక్కొక్కరుగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా గన్ పార్క్ చేరుకుంటున్నారు. కానీ కేటీఆర్ మాత్రం ఈ వైట్ ఛాలెంజ్ని స్వీకరించలేదు. నేను ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్లో రక్త నమూనాలతో పాటు తల వెంట్రుకలు ఇస్తాను, మీ రాహుల్ గాంధీ కూడా ఇస్తాడా అంటూ కూడా ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఇక్కడికి కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక్కరు మాత్రమే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికి ఎవరైనా కాంగ్రెస్కి టీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా అక్కడికి చేరుకోవడం జరిగిందా? ఇప్పటి వరకు టీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ఇతర నాయకులు కానీ ఎవరూ కూడా గన్ పార్క్ చేరుకోలేదు. కానీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు మాత్రం ఒక్కొక్కరుగా గన్ పార్క్ చేరుకున్నారు. ప్రస్తుతం వారంతా కూడా రేవంత్ రెడ్డితో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే డ్రగ్స్ కేసుకి సంబంధించి ఇప్పటికే టాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖులకు సంబంధించి ఇప్పటికే వారి హస్తం ఉందంటే కూడా ఈడీ విచారిస్తుంది. మరొకవైపు ఈడీకి సంబంధించి ప్రభుత్వం సహకారం అందించడం లేదు. ప్రభుత్వం నివేదికను గతంలో ఈడీకి సంబంధించినటువంటి విచారణ జరిగింది టాలీవుడ్కి సంబంధించి, వారికి సంబంధించి ఇప్పటి వరకు విచారణ జరగలేదు. వారికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించడం లేదంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం గన్ పార్క్ వద్ద అయితే కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరి కాసేపట్లో కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు రేవంత్ రెడ్డి కూడా ఈ వైట్ ఛాలెంజ్కి రాబోతున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పటికే స్వీకరించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులంతా కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ప్రస్తుతం కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా
రేవంత్ రెడ్డికి సంబంధించి ఇచ్చినటువంటి వైట్ ఛాలెంజ్కి సంబంధించి రాబోతున్నారు. వారందరి ఆధ్వర్యంలోనే ఆ వైట్ ఛాలెంజ్ని స్వీకరించడం జరిగింది. కాబట్టి కొండా విశ్వేశ్వర రెడ్డి వీరంతా కూడా రాబోతున్నారు. ట్విట్టర్ వేదికగా స్పందించినటువంటి కేటీఆర్ మాత్రం, నేను ఎయిమ్స్లోనే దీనికి సంబంధించి వైట్ ఛాలెంజ్కి సంబంధించి రక్త నమూనాలతో పాటు బ్లడ్ శాంపిల్స్ ఏదైతే తల వెంట్రుకలను కూడా ఇస్తానంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరికాసు ఎప్పట్లో 12 గంటల సమయంలో కొండా విశ్వేశ్వర రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా గన్ పార్క్కి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వైట్ ఛాలెంజ్ని స్వీకరించాలంటూ కూడా వారంతా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి వైట్ ఛాలెంజ్కి సంబంధించి కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది, దీన్ని ఎట్లా చూస్తారు? ఒకటి, మా అధ్యక్షుల వారు రాష్ట్రము వైట్ ఛాలెంజ్ ఒకటి విసిరిండు, దానికి డొంగ తిరుగుడు ఎందుకు? కేటీఆర్ గారిని వచ్చి ఇక్కడ ఇచ్చేయమనండి, తెలిసిపోతుంది కదా ఇవన్నీ ఎందుకు. రాహుల్ గాంధీ సాయ కేటీఆర్ గారు ఇవాళ పదే పదే అంటారు ఇది మన ఏది కేసీఆర్ వల్ల ఈడ పదవులు వచ్చినాయని చెప్పి. అసలు పదవులు వీళ్ళకి ఎట్లా వచ్చినాయి? సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తేనే కదా వచ్చింది, అంతే కదా. ఈయన స్థాయి అంత కాదు, కేటీఆర్ గారిది ఏంది రాష్ట్ర స్థాయి. ఆ పిసిసి గారు ఏమిచ్చిండు, ఒక ఛాలెంజ్ ఇచ్చిండు, వచ్చి కొండ విశ్వేశ్వరరెడ్డి వస్తున్నారని తెలిసిపోయింది. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, కేటీఆర్ ఓటుకు నోటు కేసులో దొరికిండు రేవంత్ రెడ్డి, లైవ్ డిటెక్టర్ టెస్ట్కి సిద్ధమా, నువ్వు సిద్ధమైతే నేను అవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి కదా, కోర్టు చూసుకుంటుంది కదా అవన్నీ ఎందుకు. ఇప్పుడు లైవ్, ఇప్పుడు ప్రస్తుతం లైవ్ ఇష్యూ ఏంది? ఆ ఇష్యూ మీదే మాట్లాడమండి, దొంగది ఓటు కేసు ఎందుకు, ఇవన్నీ ఎందుకండి? అవన్నీ కాదు, మీకు ఎలా ఉంటే నికాస్ అయిన తెలంగాణ బిడ్డ అయితే వచ్చి ఇక్కడ వచ్చి శాంపిల్ ఇవ్వమనండి, తెలిసిపోద్ది కదా. కేటీఆర్ మాట్లాడుతూ చర్లపల్లి జైలుకి వెళ్ళినటువంటి బ్యాచ్తో నేను ఈ టెస్ట్కి రాలేను అంటున్నాను. ఎందుకు బ్యాచ్కి దీనికి ఏం సంబంధం? బ్యాచ్కి దీనికి ఏం సంబంధము అన్న మీరు చెప్పండి. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ లైవ్ డిటెక్టర్ సిద్ధ టెస్ట్కి మీరు సిద్ధమైతే నేను కూడా సిద్ధమా అంటుండు. మరొకవైపు గన్ పార్క్ వేదికగా రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరారు, దానికి నేను చర్లపల్లి జైలుకి వెళ్ళినటువంటి బ్యాచ్తో నేను రాలేనంటూ స్పందించడం జరిగింది. చర్లపల్లి జైలుకు వెళ్ళినటువంటి బ్యాచ్తో సంబంధం లేదని, ఇంకొకటి మరొక ట్వీట్ చేస్తూ నేను రాహుల్ గాంధీ గారితోనే అయితేనే ఎయిమ్స్లోనే చేయించుకుంటానని పారిపోయే ప్రయత్నం చేయొద్దని చెప్తున్నాను. మా అధ్యక్షుల వారు ఒక వైట్ ఛాలెంజ్ చేశారు. ఈ రాష్ట్రంలో మనం ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తులం. మేము ఒక విమర్శ చేశాం. ఈ రాష్ట్రంలో తాగుబోతులకు కేసీఆర్ అంబాసిడర్ అని, ఈ డ్రగ్స్ మాఫియాకు కేటీఆర్ అంబాసిడర్ అని మేము దానికి స్పందనగానే మరొక ఒక విషయం చెప్పాం. ఈ రాష్ట్రంలో ఇద్దరికి ట్వీట్ చేశాడు మా రేవంత్ రెడ్డి గారు, మా అధ్యక్షుల వారు, మేము వైట్ ఛాలెంజ్ చేస్తున్నాం. అమరవీరుల సాక్షిగా, మీడియా సాక్షిగా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం సాక్షిగా మేము టెస్టింగ్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్ గారు మీరు కూడా రండి అని ఇద్దరికి, విశ్వేశ్వరరెడ్డి గారికి, కేటి రామారావు గారికి ట్వీట్ చేశాం. విశ్వేశ్వరరెడ్డి గారు త్వరలో రాబోతా ఉన్నారు, వాళ్ళు టెస్టింగ్కు రెడీగా ఉన్నారు. మరి నీకు రావడానికి ఏమి ఇబ్బంది ఉన్నది? నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివి కదా, ఈ రాష్ట్రంలో యువతకు ప్రజానీకానికి ఆదర్శంగా ఉండాలి కదా. ఉన్నప్పుడు నువ్వు రావడానికి ఏమి ఇబ్బంది? నువ్వు చర్లపల్లి జైల్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఎక్కడున్నా నువ్వు ఒక ఆదర్శవంతమైనటువంటి మంత్రివి కదా. నువ్వు అన్ని నీతి సూత్రాలు చెప్తుంటావు కదా, ఆ నీతి సూత్రాలు ఇక్కడ ప్రజల ముందు నిరూపించుకోవాలి కదా. అది లేకుండా పారిపోయే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడే ఇంతకుముందే ట్వీట్ చేశారు, డిఫర్మేషన్ షూట్ చేస్తాడట. తలకాయ ఉందా ఆయనకేమన్నా? బుద్ధి ఉందా ఏమన్నా? నువ్వు ప్రజల సమక్షంలో తెలుసుకోమంటే డిఫర్మేషన్ షూట్ చేసి అంటే న్యాయస్థానాన్ని, న్యాయస్థానంలో కేసులు వేసినంత మాత్రం భయపడి పారిపోతాం అనుకుంటున్నారా? అది ఎట్టి పరిస్థితిలో జరగదు. ఖచ్చితంగా 12 గంటల ప్రాంతంలో మా అధ్యక్షుల వారు ప్రజా సమక్షంలో, మీడియా సమక్షంలో టెస్ట్ చేయించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నీలో మంచితనం ఉంటే, నీలో గొప్పతనం ఉంటే, నువ్వు ఒక ముఖ్యమంత్రి కొడుకు అయితే ఇక్కడికి రా, టెస్ట్ చేయించుకో. అంతకు మించి నీ లెవెలు గుట్టరాయి తినడు, ఏటరాయి తీయమండట. ఇక్కడనే నువ్వు దొబ్బలేవు కానీ అక్కడికి పోయి ఏంది ఆ ఢిల్లీలో నువ్వు రాహుల్ గాంధీతో లెవెల్తో పోల్చుకోకు. ఒకవేళ నువ్వు ఇక్కడికి రాకపోతే ఈ ఛాలెంజ్ నుంచి పారిపోయిన నాడుతావు, ఈ సమాధానం దృష్టిలో దోషి వైతమని మాత్రం మనం చేస్తా ఉన్నా. ఇంకొకటి, ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి హైకోర్టులో ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు కేసు వేయడం జరిగింది. ముఖ్యంగా ఆ డ్రగ్స్ కేసుకి సంబంధించి టీఆర్ఎస్ ప్రతినిధుల ప్రమేయం కూడా ఉందని, అంటే నిజంగా వాళ్ళ ప్రమేయం ఉందని మీరు నమ్ముతున్నారా? ఈ ఛాలెంజ్తో తేలిపోతుంది కదా. ఇప్పుడు ఛాలెంజ్ చేశాం,
ప్రజాప్రతినిధుల సంబంధం ఉందా, కేటీ రామారావుకి సంబంధం ఉందా? ఈ ఛాలెంజ్ ఇక్కడ రేపు 12 గంటలకు, ఈరోజు 12 గంటలకు రాకపోతే తేలిపోతుంది, ఉన్నట్టే కదా మనం భావించాల్సి వస్తుంది. అది ఇక్కడికి రాకపోతే ప్రజల్లో సమక్షంలో ప్రజలకే తెలిసిపోతుంది కదా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి కొడుకు అయినటువంటి కేటీ రామారావు గారు ఈరోజు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ ట్వీట్లు చేసి అక్కడెక్కడో కూర్చొని ప్రగతి భవన్లో మరో భవన్లో కూర్చొని ట్వీట్లు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరు, నీ ట్వీట్లను ఎవరూ నమ్మరు. ఎందుకంటే మేము ప్రజలకు వచ్చి ప్రజల సమక్షంలో మీడియా సమక్షంలో చెప్తా ఉన్నాం, రా కమాన్ చూపించుని నీ నిజాయితీని నిరూపించుకోమంటున్నావు. నిరూపించుకోకపోగా ఇవన్నీ మీనవేషాలు లెక్క పెడుతు అది కాదు ఇది కాదని చెప్పడం, అది లైట్ డిటెక్టర్లు పెట్టి నీ ఓటు నోటు కోటు కోసం, అది కోట్లో ఉంది ఆ సమాజంలో అందరికీ తెలిసిన విషయమే, కొత్త విషయం ఏం కాదు కదా. నోటు కోటు కోసం అనేది ఇప్పుడు కేటీ రామారావు గారు చెప్తేనే తెలియాల్సిన విషయం లేదు, ప్రజలందరికీ తెలిసిన విషయమే. లైట్ డిటెక్టర్ మేము సిద్ధంగా ఉన్నాం, మీ నాయనకు కూడా పెట్టు, సహారా కేసు గురించి లైట్ డిటెక్టర్ పెడదాం, అదేవిధంగా ఈఎస్ఐ కేసు గురించి లైట్ డిటెక్టర్ పెడదాం, అదేవిధంగా పాస్పోర్ట్ల కేసులు ఉన్నాయి అది కూడా లైట్ డిటెక్టర్ పెడదాం, నీ చుట్టపల్లె కూడా పాస్పోర్ట్ల కేసులలో ఉన్నారు అది కూడా లైట్ డిటెక్టర్ పెడదాం, చూద్దాం అది కూడా. మేము ఛాలెంజ్కు ఏ ఛాలెంజ్కైనా మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఆయన మాట్లాడుతూ చర్లపల్లి బ్యాచ్తో నేను ఇటువంటి టెస్టులకు రాను, డైరెక్ట్ ఢిల్లీకి పోతే ఎయిమ్స్లో వస్తా, రాహుల్ గాంధీ వస్తాడు అంటుండ. రాహుల్ గాంధీకి ఈయనకు సంబంధం అబ్బాయి, నేను అదే చెప్పిన, గుట్లరాయి దినోడు ఏటరాయి దిమండట, నక్కకు నాగలోకానికి తేడా ఉన్నంత ఉన్నది. ఆయన రాహుల్ గాంధీ ఎక్కడ ఈయన ఎక్కడ, రాహుల్ గాంధీ దేనికి ఏమన్నా, రాహుల్ గాంధీ సవాలు ఇసిరేంత గొప్ప నువ్వు, నువ్వేమన్నా, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక కేటీ రామారావు గారు హైదరాబాద్ దాటితే నీకు దిక్కు దివానం లేదు, నువ్వు ఢిల్లీ లెవెల్లో రాహుల్ గాంధీ లెవెల్లో మాట్లాడే శక్తి నీకు కనీసం అవగాహన ఉందా? పారిపోవడానికి ప్రయత్నం చేసే మాటలు ఇవన్నీ. ప్రజలలో నిరూపించుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు నిరూపించుకోవాలా, అంతేగాని నేను గాయన చేస్తే చేస్తా చిన్నపిల్లలు ఆట అనుకుంటారా ఏమి? ఇది ప్రజల్లో నిరూపించుకోవాలి, మీ శీలాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ శీల పరీక్షలో ఇవాళ నెగ్గుతాడా లేదా చూద్దాం. 12 గంటల తర్వాత కేటీ రామారావు కలిగిపోతే ఆయన అశ్లీలుడు, శీలుడు కాదు ఆయన, ఆయన డ్రగ్గిస్టు, ఇంతకు మించి ఏం చెప్పాలా? మరి ఇప్పటివరకు టీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ఇతర నాయకులు కానీ ఎవరు కూడా రాలేదు కదా, నేను ఎట్లా చూస్తారు కానీ? అది వాళ్ళకి సంబంధించిన విషయం అండి. వాళ్ళ నాయకుడు ప్రాణాన్ని పారిపోతా ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు పాపం? వాళ్ళ నాయకుడు పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, పారిపోనివ్వండి, ప్రజలే తేలుస్తారు కదా. అంటే ఈ వైట్ ఛాలెంజ్ ద్వారా యువతకు అవగాహన, ప్రజల అవగాహన ఖచ్చితంగా అవగాహన కోసమే కదా ఈ కార్యక్రమం చేసింది. ఇప్పుడు గ్రీన్ ఛాలెంజ్ అని సంతోషరావు గారు పెట్టి ప్రతి ఇద్దరికి ట్వీట్ చేసి 4 మొక్కలు పెట్టాలి 3 మొక్కలు పెట్టాలన్నారు కదా. ఇలా మనలాంటి రాజకీయ నాయకులు కూడా ఆదర్శంగా ఉండేటటువంటి సందర్భంలో యువత అంతా చెడిపోతుంది, 300% పెరిగింది. కేసీఆర్ గారు పరిపాలన చేసిన తర్వాత డ్రగ్స్ వినియోగం ఈ రాష్ట్రంలో 300% పెరిగింది. దీన్ని మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఒక ప్రతిపక్ష నాయకుడిగా మా అధ్యక్షుల వారు, మా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరరు. ఎస్, నువ్వు ట్వీట్ చేయి, కేటీ రామారావు గారు కూడా, ఇంకా 4 ట్వీట్ చేయమనండి, వాళ్ళు కూడా చేయించుకుంటారు. ఇట్లా ఈ సమాజం మొత్తం బాగుపడాలనే కార్యక్రమం చేస్తున్నాం, దానికి రామారావు గారు పారిపోయే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? మాకైతే అర్థం కావడం లేదు. ఖచ్చితంగా పారిపోతున్నాడు, వస్తే టెస్ట్ చేస్తాం, టెస్ట్ చేస్తే బయటపడుతుంది, బయటపడితే దోషిగా నిరుపోదం అవుతుంది. మా రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడనే టెస్ట్ చేద్దాం, ఎక్కడో అవసరం లేదు, ప్రజల సమక్షంలో టెస్ట్ చేద్దాం, డ్రగ్స్ ఉన్నాయా మందు ఉన్నదా అన్నీ తేలిపోతాయి కదా, మందు తాగితే తేలిపోతాయి కదా, రాత్రి తాగిన మందు ఇప్పుడు తాగిన మందు రేపైన తేలిపోతుంది కదా. ఏదైనా మా రేవంత్ రెడ్డి గారు, మా అధ్యక్షుల వారు సిద్ధంగా ఉన్నారు, వారిని సిద్ధంగా ఉండమనండి. ఓకే, మొత్తానికి ప్రభుత్వంకి సంబంధించి ఈడీ విచారణకి ఎందుకు ప్రభుత్వం సహకరించడం లేదని మీ రేవంత్ రెడ్డి గారు ప్రశ్న, దీన్ని ఎందుకు సహకరించడం లేదనుకుంటున్నారు? ఇప్పుడు కేటీఆరే పారిపోతున్నాడు అనేది ప్రజలకు మొత్తం స్పష్టంగా తెలిసిపోతుంది. మా అధ్యక్షుడు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వైట్ ఛాలెంజ్గా సవాల్ విసిరినప్పుడు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నీతి నిజాయితీ పరుడు అయితే రా, దాన్ని తప్పించుకొని పారిపోవడానికి ఎందుకు? ఇంతమందిలో వచ్చి నువ్వు కూడా ఏ హాస్పిటల్లో చెక్ చేసుకున్నా హాస్పిటల్కి వెళ్ళి పోనీ, ప్రైవేట్ హాస్పిటల్ లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్లో చెక్ చేపిద్దాం. నీ ప్రభుత్వం, నీ డాక్టర్లు, మన ప్రజల డాక్టర్లు అందరు ఉంటారు కాబట్టి దీన్ని ఛాలెంజ్గా తీసుకొని తప్పకుండా వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రము ప్రభుత్వం నడిపే వాళ్ళు కూడా నిజాయితీ పరులని నిర్వహిస్తారు. లేకపోతే దొంగలు, డ్రగ్స్ మాఫియా మొత్తం కేటీఆర్ వల్లనే నడుస్తుందని కూడా నిరూపణ అవుతుంది. రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసిన సమయంలో కేటీఆర్తో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి పైన కూడా ఛాలెంజ్ చేసిరడం జరిగింది, ఆయన స్వీకరించి రావడం జరిగింది. ముఖ్యంగా ఆయన మీద ఎందుకు ఛాలెంజ్? అతను ప్రజా జీవితం ఒక పార్లమెంట్ మాజీ సభ్యుడు, ఆయన ఒక పార్టీకి కూడా ఇప్పుడు ఎక్కడ పోవాలని కూడా తెలుసుకొని ఉన్నారు. ఆయన కూడా ఒక ఛాలెంజ్గా ఇచ్చినాం, ఆయన కూడా ఒక ప్రజల మనిషి కాబట్టి ఛాలెంజ్ ఇచ్చినాం, ఆయన వస్తున్నాడు, ఛాలెంజ్ స్వీకరించి వస్తున్నాడు.
ఇతను కూడా వస్తే సరిపోతుంది కదా. ఇంకా అనుమానాలు ఎందుకు ఈ రాష్ట్రంలో ఎంతోమందికి? ఇప్పుడు మా అధ్యక్షుడు ఇచ్చిన దానికి విశ్వేశ్వరరెడ్డి గారు ఛాలెంజ్ స్వీకరించి ఆయన ఇక్కడికి వచ్చేస్తున్నాడు. మా అధ్యక్షుడు ఇక్కడనే చెక్ చేయించుకుంటాడు. ఆయన కేటీ రామారావు కూడా ఛాలెంజ్ స్వీకరించి ఇక్కడ వచ్చి చేపించుకోవాలని కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్కి సంబంధించి ఇప్పటికే కొండా విశ్వేశ్వరరెడ్డి స్వీకరించడం జరిగింది. మరొకవైపు మా అధ్యక్షుడు కూడా మరి కాసేపట్లో గన్పార్క్ రాబోతున్నాడు. ఇక్కడనే తను టెస్ట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ప్రస్తావించిన తర్వాత టెస్ట్కి సంబంధించిన రక్త నమూనాలతో పాటు తల వెంట్రుకలను కూడా ఇస్తాడంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు కేటీఆర్ మాత్రం 12 గంటల లోపు గన్పార్క్ రాబోతే ఆయన ఒక ముద్దాయిగానే దీంట్లో నిలిచిపోతాడంటూ కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి గోవర్ధని. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.